ఈ ప్రాక్టీస్ మంచిది కాదు, ఇది మంచిది కాదు. దయచేసి మీరు సభకు అంతరాయం కలిగించడం మంచిది కాదు. గవర్నర్ గారి ప్రసంగం మీద చర్చ జరుగుతూ ఉంది. మీరు గవర్నర్ గారికి ఈ సభకి మీరు గౌరవం ఇవ్వాలి తప్ప ఈ రకంగా మాట్లాడటం పద్ధతి కాదు. దయచేసి గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు, వారికి అంతరాయం కలిగించడం అనేది ఈ సభ కాదు. ప్లీజ్ ప్లీజ్ శ్రీరామ్, మీరు కూర్చోండి, దయచేసి కూర్చోవాలి. మీరు మీరు ఇలాగే ఉండాలి, మీరు మాట్లాడాలి, సభను కంటిన్యూ చేయాలి. వాళ్ళు ప్రిపేర్డ్ సభనే అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ప్రజల వద్దకు తీసుకురావాలని, మనం 17,400 స్వచ్ఛాలయాలని, మనం నిద్రపోయే వాళ్ళు నెగ్గొట్టం కాలం కానీ మెలకువగా ఉండి నటించుకోవాలి. మనం మనం ఏం చేయలేం. 17,000 135,000 మంది ఉద్యోగస్తుల నియామకం చేయడం జరిగింది. వారి ప్రభుత్వ హయాంలో సచివాలయాలు ఉద్యోగాలు ఒకేసారి 135,000 మంది ఉద్యోగస్తుల నియామకం చేసి పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరిగింది. ఇంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలన ద్వారా ప్రజలకి మెరుగైన సేవలను అందించాలని, ఈ రాష్ట్రంలోనే 2,00,000 పైచీలకు వాలంటీర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాలంటీర్ల ద్వారా సచివాలయాల ద్వారా లబ్ధిదారులు ఎవరు కూడా మధ్యవర్తుల దగ్గరికి దళారుల దగ్గరికి మద్యపాన నిషేధం, మద్యపాన నిషేధం, మద్యపాన నిషేధం. గారు అధ్యక్ష, 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 ఏదైనా సమస్య ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు మెన్షన్ చేసి దీనికి ఏదన్నా సొల్యూషన్ కనుక్కోమని డిమాండ్ చేయటం సరిపోతుంది. కానీ ఈ విధంగా ఎట్లానే వెళ్తా ఉంటే ఇది మనిషి సంప్రదాయం కాదు సార్. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది దీని త్వరకు ఇచ్చేసేసి మిగతా సబ్జెక్ట్ మాత్రం పూర్తి చేస్తే మంచిది సార్. ఇది దీనికి ఒక అంతం లేదు, దీనికి ఒక అంతం లేదు. ఇది అందుట్లో అందుట్లో టీచర్స్ అసోసియేషన్, టీచర్స్ కమ్యూనిటీ ఇది ఇంత దూరం లాగటది ఇది కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. పంచాయతీ రాజ్ బిల్లులు వెంటనే, పంచాయతీ రాజ్ నిధులు వెంటనే, పంచాయతీ రాజ్ నిధులు వెంటనే, సర్పంచుల సమస్యలను వెంటనే, సర్పంచుల సమస్యలను వెంటనే, సర్పంచుల సమస్యలను వెంటనే, సర్పంచుల సమస్యలను వెంటనే. The house is again 10 minutes.